అంజయ్య గారు ధన్యవాదాలు ధన్యవాదాలు అధ్యక్ష ఈ మధ్యన మంది నోటుకుంటూ ఉంటున్నా గొల్ల రూపాలు ఇస్తే సరిపోతాయి అంటున్నారు మరి గ్రామీణ ప్రాంతంలో గొల్ల రూపాలు కాకపోతే మరి ఏం ఫ్యాక్టరీలు పెడతారా లేక మెకానిక్ షాపులు ఇవ్వాలా వాళ్ళు అర్థం చేసుకోవాలి మాంసం దిన తినకుండా మాంసం తినకుండా వాళ్ళే చాలా ఆకుండా గడపనోళ్ళే ఈ మాటలు మాట్లాడతారు వాళ్ళ గ్రామీణ ప్రాంతాల తెలుస్తుంది గతంలో ఒక కాపరి గొల్లు తీసుకున్నాలంటే వాళ్ళకు స్థిరాస్తి ఉండి ఆస్తిని తాకట్టు పెట్టిన తర్వాతనే ఒక లక్ష రూపాయల లోన్ దొరికితే అందులో ఇరవై వేలు సబ్సిడీ ఇరవై వేలు బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ అరవై వేలు అపు రూపాయని ఇచ్చారు అధ్యక్ష ఆ అపు కూడా పన్నెండు శాతం ఉంటే మన మంత్రి గారి రిక్వెస్ట్ మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు పన్నెండు రూపాయల నుంచి ఇంట్రెస్ట్ పవలబడ్డ చేసిన అధ్యక్ష ఆ ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా ఆలోచించాలి అప్పుడు గోబు ఎస్సీడిసి ద్వారా లోన్లు దొరకాలంటే కూడా అప్పటి ప్రభుత్వాలు కౌంటర్ గ్యారంటీ అని కూడా ముందుకు రాకపోయేది చాలా ఇబ్బంది పెట్టేది కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా దాదాపు ఒక యూనిట్ కాస్ట్ ఇప్పుడు ఇరవై గుర్రెలకు గొర్రెడలకు ఒక లక్ష డెబ్బై ఐదు వేలు గవర్నమెంట్ సబ్సిడీ ఒక లక్ష ముప్పై ఒక్క వేల రెండు వందల యాభై ఇస్తున్నారు అధ్యక్ష దానికి ఫీడర్ కానీ ఇన్సూరెన్స్ కానీ ట్రాన్స్పోర్ట్ అని కలిసి ఇస్తున్నారు అధ్యక్ష ఇంత పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇచ్చినందుకు నిక్ నిజ నిజంగా ముఖ్యమంత్రి గారికి కురమయాగులంతా రుణపడి ఉంటారు అధ్యక్ష అదేవిధంగా గౌరవ మంత్రి గారు నేను కోరిందంటే ఇంత ముందు ఇన్సూరెన్స్ చేసిన గొళ్ళు చనిపోయినాయి కాబట్టి ఆ గొల్లను ఎప్పుడు ఇప్పిస్తారు ముఖ్యంగా ఇంత పెద్ద మొత్తంలో గొల్లు కొట్టినది కాబట్టి ఒక రోజు ఆలస్యమైన సరే ఎట్లయినా సరే కొనే గొల్లను మంచిగా కొనుగోలు చేసి కొనుగోలు చేసే విధంగా ప్రయత్నించాలని కోరుతున్నా అధ్యక్ష ఇంకోటి ఒక అధ్యక్ష లాస్ట్ గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కూడా ఏంటంటే ఈ మధ్యన వ్యవసాయాలు బంద్ చేసి కూడా పాడి మీదనే చాలామంది జీవిస్తారు పాల ఉత్పత్తి చేసే అదేవిధంగా గుళ్ళ పెంపకాలు లేకపోతాయి కాబట్టి వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఏమైనా వెటనరీ హాస్పిటల్ కానీ సబ్సెంటర్లు కానీ ప్రొవైడ్ చేసి నిజంగా పాడి పశువులను కానీ గుళ్ళను కానీ కాపాడాలని కోరుతున్నాను అధ్యక్ష జీవన్ రెడ్డి గారు అధ్యక్ష